పేరు పేరున అందరికీ నమస్కారం. ఒక రైతుకి పంట చేతికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక యాక్టర్కైనా ఒక దర్శకుడికైనా ఒక నిర్మాతకైనా ఒక సినిమాకైనా నంది అవార్డు వస్తే అంత ఆనందిస్తాడు. అట్లాంటి నంది అవార్డులు దాదాపు 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది మళ్ళీ మొదలుపెట్టి అన్న ప్రసన్న అన్న అలాగే రామకృష్ణ అన్న ఇద్దరు కలిసి మనం జర్నీ చేద్దాం. అది కూడా దుబాయ్లో 12వ తారీఖున ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే స్వర్గీయులు అయ్యారో వాళ్ళ పేరున అవార్డ్స్ ఇవ్వడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. అది అది నిజంగా వాళ్ళ ఆశీర్వాదం మీకు ఉంటుంది గ్యారంటీగా. ఆ ఫ్యామిలీలో ఎవరికిచ్చినా చాలా ఆనందపడతారు. ఎందుకంటే మళ్ళీ నంది స్టార్ట్ అయ్యింది అని ఇక మీదట అందరూ అద్భుతమైన సినిమాలు తీస్తారు. మనం అద్భుతమైన సినిమాలు చూడొచ్చు. ఎందుకంటే మన సినిమా ఆడినా ఆడకపోయినా మనకి నంది అవార్డు వస్తే చాలు అనుకొని చాలామంది సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి గతంలో. సో అట్టాగా చాలా సినిమాలకి నంది అవార్డులు ఇచ్చారు. సో ఇది 1983లో ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యాక నంది అవార్డు అనేది అప్పుడు అనౌన్స్ చేశారు. ఇది నంది అవార్డు. 1964 నుంచి నంది అవార్డ్స్ ఉన్నాయి. అయితే 83లో ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాక మళ్ళీ మనం గొప్పగా చేయాలి అని చెప్పి ఎన్నో సినిమాలకి అవార్డు ఇవ్వటం జరిగింది. అలాగే అదే నంది నేను కూడా పిట్టల ద్వారా అమ్మాయి కాపురం ఇలాగా యాంకర్గా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఈ నంది అవార్డు ఫంక్షన్కి దుబాయ్కి నన్ను గెస్ట్గా పిలవటం అలాగే నాతో పాటు ఇంకా చాలామంది మంత్రులు వస్తున్నారు అలాగే ఇంకా చాలామంది గెస్టులు కూడా వస్తున్నారు. నాట్ ఓన్లీ తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కేరళ నుంచి అలాగే కొంతమంది బాలీవుడ్ నుంచి కూడా వస్తున్నారు. ఎస్, ఇందాక చూశాను జితేందర్ గారు ఫోటో ఒకటి ఉంది, జాకీ షరాఫ్ గారికి, ఇలాగ ఎంతోమందికి అవార్డు ఇవ్వటం జరుగుతుంది. సో నిజంగా ఇది అద్భుతమైన విషయం. సో ఆల్ ది బెస్ట్ అన్న. దుబాయ్ ప్రిన్స్ కూడా వస్తున్నారు. సో డెఫినెట్గా ఇది ఒక అద్భుతం జరుగుతుందని దుబాయ్లో నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇది ఒక నంది అవార్డు అనగానే మళ్ళీ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు చూద్దామా, ఎక్కడ చేస్తారా అన్నట్టు డెఫినెట్గా అద్భుతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న మీ ఇద్దరికి అండ్ ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్.